దేశ రాజధాని డేంజర్ జోన్ లో ఉందా? ఒకవైపేమో వరుసగా భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి, మరోవైపు రోజు రోజుకి వాయు కాలుష్యం పెరిగిపోతుంది. ఈ డేంజర్ ఇండికేషన్ లో దేనికి సంకేతం? దీనిపై అసలు ప్రభుత్వాలు ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు చేపట్టాయి? దేశ రాజధాని ఢిల్లీని అనేక సమస్యలు చుట్టుముట్టాయి. ఒకవైపు కాలుష్యం, మరోవైపు వరుస భూకంపాలు ఢిల్లీని వణికిస్తున్నాయి. నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇలా మన పొరుగునున్న దేశాల్లో ఎక్కడ భూకంపం వచ్చినా మన దేశ రాజధానిలో కూడా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. వరుస భూప్రకంపాలు డేంజర్ జోన్ లో ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నాయి. 2020లో వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ నివేదిక ప్రకారం ఢిల్లీలో ఎప్పుడైనా భారీ భూకంపం సంభవించవచ్చని చెప్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ. అలాగే భూగర్భ శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం ఢిల్లీలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవిస్తే ఇక్కడ 80% భవనాలు కూలిపోవచ్చని చెప్తున్నారు. అలాగే భూకంపం తర్వాత యమునా నది సమీప ప్రాంతాల్లో పెద్ద వినాశనం సంభవించవచ్చని, మెత్తని మట్టితో పటుత్వం లేని భూమి ప్రాంతం కావడంతో ఇక్కడ భవనాలు పేకమేడల్లా కూలిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. తరచుగా సంభవించే భూకంపాలని దృష్టిలో పెట్టుకుని శాస్త్రవేత్తలు దేశాన్ని 5 భూకంప జోన్లుగా విభజించారు. హిమాలయాల చుట్టూ ఉన్న ప్రాంతాలని అత్యంత ప్రమాదకరమైనవిగా వర్గీకరించారు. భూకంప జోన్ ప్రకారం దేశంలోని దాదాపు 69% భూభాగం ఒక మోస్తరు లేదా తీవ్రమైన భూకంపానికి గురవుతుందని తెలిపారు. ఇందులో జోన్ 5 అత్యంత ప్రమాదకరమైనదిగా నిలిచారు. కశ్మీర్ నుంచి మధ్య హిమాలయాలు, ఉత్తర మధ్య బీహార్, ఈశాన్య ప్రాంతం, రణ్ ఆఫ్ కచ్, అండమాన్ నికోబార్ దీవులు ఈ జోన్ పరిధిలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో విధ్వంసకర భూకంపాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే కాలుష్యం కోరల్లో చిక్కుకొని ఢిల్లీ అల్లాడిపోతుంది. హస్తిన వీధుల్లో తిరగాలంటే ప్రజలు వణికిపోతున్నారు. గంటగంటకు పెరుగుతున్న గాలి కాలుష్యంతో నగరం నరకం చూస్తోంది. ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇలాంటి పరిస్థితులుండేవి, కానీ ఈసారి అక్టోబర్ నెలలోనే గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 309గా చూపించింది. శుక్రవారం 108గా ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆదివారానికి 266గా నమోదైంది. ఇక సోమవారానికి అలా అది 300 పాయింట్లు దాటింది. ఎన్సీఆర్ పరిధిలో కూడా గాలి నాణ్యత పడిపోయి దట్టమైన పొగమంచు ఢిల్లీని ఆవరించింది. షాదీపూర్, మందిర్ మార్గ్, ప్రతాప్ గంజ్, సోనియా విహార్, మోతీబాగ్ తో సహా ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో కాలుష్యం కాటువేస్తోంది. దాదాపు 13 ప్రాంతాలు కాలుష్యానికి హాట్స్పాట్లుగా తయారయ్యాయి. గత ఏడాది ఆగస్టులో ప్రపంచ వ్యాప్తంగా 1,650 నగరాల్లో చేసిన అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యంలో ఢిల్లీ నగరమే అగ్రస్థానంలో ఉన్నట్టుగా తెలియంది. అంటే ప్రపంచంలోనే అత్యంత పొల్యూషన్ ఉన్న నగరంగా ఢిల్లీ ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు ఇక్కడి గాలిని పిలిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితుల్ని మెరుగుపరిచేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో సరీ బేసీ విధానాన్ని అమలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్, రన్ అగేనెస్ట్ పొల్యూషన్ క్యాంపెయిన్ కి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా కొంతలో కొంతైనా పొగను నియంత్రించవచ్చని భావిస్తోంది ఢిల్లీ ప్రభుత్వం. ఈ నెల 26 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ప్రస్తుతం దసరా వేడుకల్లో కూడా టపాసులు పేల్చవద్దని కేజ్రీవాల్ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. సిఎన్జి, ఎలక్ట్రిక్ వాహనాల్ని మాత్రమే వాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ కోరారు.